ఆదిలాబాద్ జిల్లాలో జిల్లాతో పాటు ఆదివాసులు ఎక్కడైతే ఎక్కువ ఆదివాసులు ఉంటారో వాళ్ళందరూ కూడా దీపావళి పండుగను అంటే చాలా ఘనంగా చేసుకుంటారు. ఇది ఒక సాంప్రదాయాన్ని కాపాడుకుంటూ మరి రాబోయే తరానికి కూడా ఈ సంస్కృతిని మరి వాళ్ళకు అందియటానికి మరి 8 రోజుల నుంచి కూడా మరి ముసాడి వేషం వేసి మొదట్లేమో వాళ్ళు భోగి చేస్తారు, భోగి చేసిన తర్వాత ముసాడీలు అవుతారు. వీళ్ళు ఫ్రెండ్షిప్గా దీంతో చుట్టారికం ఎక్కువ పెరుగుతుంది. దీనివల్లనే పెళ్ళిళ్ళ సాంప్రదాయాలు కూడా దీనివల్లనే కలుస్తాయి. ముఖ్యంగా వాళ్లకు ఈ దండారి అనేది ఎదుటి దండారి వేరే గ్రామానికి పోవాలంటే వాళ్ళకు వరుసలు కలిసి ఉన్నప్పుడే వాళ్ళు ఆ గ్రామానికి ఎంచుకుంటారు. లేకుంటే అన్నదమ్ముల దగ్గర పోయినా కూడా మామూలుగా పోతారు. కానీ ఎక్కువగా అన్నదమ్ముల దండారి పోరు. కానీ ఎక్కువగా వరుసలు కలిసి ఏదైతే ఉంటాయో ఆ గ్రామాలకి ఎంచుకొని పోతారు. కాబట్టి ఇది చాలా పవిత్రమైన రోజు. కాబట్టి భోగి చేసుకొని అక్కడ నుంచి దండారి స్టార్ట్ చేస్తారు. మళ్ళా రేపు ఏదైతే లక్ష్మీ పూజ చేస్తారు. రేపు లక్ష్మీ పూజ కాగానే ఎల్లుండి ఏదైతే పొలబోడి చేసేవాళ్ళు ఎల్లుండి చేస్తారు. ఇంకా పెద్ద గ్రామాలు ఉంటే ఇంకా 2 రోజులు కొనసాగి దాని తర్వాత కొలబొడి చేస్తారు. ముఖ్యంగా ఈ ప్రత్యేకంగా రేపు ఏంటంటే దీపావళి పండుగ సాయంత్రం అయిన తర్వాత తెల్లారి ప్రతి ఒక్క మనిషిని ఒక ముసాడీలందరినీ కూడా ఇక్కడ ఏదైతే అగ్గితోటి కాల్చుతారు. ఇది ఒక ప్రత్యేకమైన అంటే దాన్ని కాల్చడం వలన ఏంటంటే వేరే రోగాలు రాకుండా ఉండాలన్న ఉద్దేశంతో ఆ ముసాడి తాదులతోటి మరి వాళ్లకు అగ్గితోటి కాలుస్తారు. కాబట్టి ఉదయం 4 గంటల నుంచి 5-6 గంటల వరకు అది కంప్లీట్ చేస్తారు. ఆ రకంగా ఆదివాసుల ఒక ప్రత్యేకత ఉంది. కాబట్టి దానికోసమే ఈ సాంప్రదాయం అంతా ఇంకా కొనసాగాలంటే ఖచ్చితంగా ఆదివాసి సోదరులందరూ కూడా దీన్ని కొనసాగించాలని కూడా నేను ఆదివాసి సోదరులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాను.